గణపతయ నమః శ్రీ మాత్రే నమః. నేను ఒకప్పుడు ఒక వీడియో పెట్టాను, గుర్తుందా మీకు? గబ్బిలో ఇంట్లోకి వస్తే ఏం చేయాలి, ఎటువంటి ఇబ్బందులు పెడుతుంది, కాకి వచ్చి తంతే ఏం జరుగుతుంది, ఇటువంటి అనేకమైనటువంటి విశేషాలు ఆ వీడియోలో మీకోసం స్పష్టంగా నా నిజ జీవితంలో నా స్నేహితులకి జరిగినటువంటి విశేషాలన్నీ సమకూర్చి మీకు చెప్పాను. మీరందరూ దాన్ని చూసి, అవును గురువు గారు, మా ఇంట్లోకి వచ్చిందండి, మేము అనుభవించే ఇబ్బందిని, మరి ఈ ఇబ్బందుల నుంచి బయటపడడం ఎలా మరి అని చెప్పేసి నన్ను అడిగారు. నన్ను చాలామంది ఫోన్ చేసి అడిగారు, నా దగ్గరకు వచ్చి నా దగ్గర కన్సల్ట్ అయిన తర్వాత నన్ను మాట్లాడి కొన్ని విశేషాలు తెలుసుకున్నారు. అయితే ఈ దీని గురించి నేను సంబంధించి మీకు అందరికీ ఉపయుక్తమయ్యే ఈ పరిహారాన్ని చెప్తున్నాను. ఇది చేసుకుంటే చాలు, ఏ గబ్బిలం కాదు, ఏది మీ ఇంట్లోకి వచ్చినా మీకు ఎటువంటి కష్టాన్ని కానీ మీకు హాని తలపెట్టదు, ఓకేనా? చాలామంది మమ్మల్ని ఏదో చేసేస్తున్నారండి మా వెనకాల అని చెప్పి ఈ చేతబడులు ఇవన్నిటినీ నమ్ముతూ ఉంటారు. అవేమి మన్ని ఎటువంటివి చేయలేవు. అట్లా భయపడే వాళ్ళు కూడా ఈ క్రియ చేసుకుంటే ఆ ఇబ్బంది పోయినట్టే. ఏమిటండి ఆ క్రియ, ఊరించకుండా తొందరగా చెప్పండి అంటారు. తప్పక చెప్తాను వినండి. ఏమీ లేదండి, ఇంత సాంబ్రాణి తెచ్చుకోండి, తెచ్చుకొని ఒక తెల్లటి వస్త్రాన్ని తెచ్చుకోండి. తెచ్చుకుంటారు కదా, ఇంత సాంబ్రాణిలో 75% ఆ తెల్ల వస్త్రంలో పోయండి. పోసి 8 జీడిగింజలు, నల్లవి దొరుకుతాయి మీకు తెలుసు, ఆ 8 జీడిగింజలు దాంట్లో వేయండి. వేసిన తర్వాత గవ్వలు దొరుకుతాయి, నార్మల్గా ఏ గవ్వలు అయినా దొరుకుతాయి, ఆ గవ్వలు కూడా ఒక 8 గవ్వలు దాంట్లో వేయండి. వేసి ఈ తెల్ల వస్త్రంలో ఏదైతే ఉందో దాన్ని ముడి కట్టండి. ఈ మిగతా ఏదైతే ఉందో ఇది పక్కన పెట్టుకోండి, అదొక మామూలుగా పాత్రలో కానీ ఏదైనా పెట్టుకోండి. ఈ తెల్ల వస్త్రంలో ఉన్నటువంటిది మొత్తం తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి వారి గుడి కానీ, లక్ష్మీనరసింహస్వామి వారి గుడి కానీ, ఎక్కడైనా ఇంకా దేవాలయ అమ్మవారి దేవాలయాలు కానీ, రేణుక ఇల్లమ్మదేవి అంటారు, అమ్మవారు పోచమ్మదేవి అంటారు, ప్రత్యంగిరాదేవి అంటారు, ఇలా అమ్మవార్లు ఉగ్రతత్వంతో కూడుకున్నటువంటి దేవతలు ఉంటారు, ఆ దేవతల పాదాల చెంత కొంచెంసేపు ఉంచండి. ధూప దీప నైవేద్యాలు ఆ దేవాలయంలో పెట్టి చేయించాక అది తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి. ఏం చేయాలని చెప్తాను. అయితే ఇంకో పాత్రలో మనం సిద్ధం చేసుకున్నటువంటి సాంబ్రాణి ఏం చేయాలి, అదే దేవత దగ్గర పాదాల దగ్గర అది కూడా ఒక 10 నిమిషాలు అది ఉంచి ఇంటికి తీసుకొచ్చుకోండి. మొట్టమొదట చేయాల్సిన పని ఏమిటంటే మనం గోమూత్రాన్ని ఇల్లంతా జల్లుకోవాలి. జల్లుకొని శుద్ధి చేసుకున్నాక ఈ తెల్ల వస్త్రంలో ఉన్నటువంటి దాన్ని ఏదైతే ఉందో దాన్ని ఒక 5 అగరబత్తీలు ముట్టించండి. ముట్టించి 5 అగరబత్తుల మీద, అంటే ఇప్పుడు ఇలా పొగ వస్తున్నది అనుకోండి, ఈ మూట ఇలా పెట్టండి, అంటే పొగ అంతా దానికి పట్టాలి. పట్టిన తర్వాత చక్కగా నమస్కరించుకొని మీ సింహద్వారానికి ఇంటి లోపల భాగంలో పైన భాగంలో ఆ తెల్ల వస్త్రంతో ఉన్నది కట్టేసేయండి. కట్టేశారా, ఇంకా ఈ పాత్రలో ఉన్నటువంటి ధూపం ఉంది కదా, చక్కగా సాంబ్రాన్ని వెలిగించి ఇల్లంతా ధూపాన్ని నింపేసేయండి. ఈ ధూపానికి ఇంకొక విషయం ఏంటంటే, ఈ మనం ఇంత పాత్రలో ఇంతే వేసుకున్నాం, మనం అడిషనల్గా ఇంకొంచెం వేసి పెట్టుకోవాల్సిమా, అంటే అంతా ఒకటై మిక్స్ అయిపోతుంది అన్నమాట. సో ఇవంతా మనం ధూపం వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఏమైనా ఎటువంటి దోషములైనా ఆ ధూపానికి పారదోలిపోతాయి, బయటికి వెళ్ళిపోవాల్సిందే. మళ్ళీ మీ దగ్గరికి కానీ మిమ్మల్ని దరి చేరడానికి కానీ అవి సాహసం చెయ్యవు. ఈ చక్కటి విశేషాన్ని మీకోసం చెప్పాను. ఈ మూట కట్టేశారు కదా, ఇక నుంచి ఈ ధూపం ఎలా వేయాలంటే, పొద్దున్న సంధ్యా సమయంలో, సాయంత్రం సంధ్యా సమయం, పొద్దున్న సంధ్య అంటే ప్రాత సంధ్య అంటాం, అంటే పొద్దున్నే 6 గంటలకి చక్కగా పూజారికాలు పూజ చేసుకొని ఒక 5 రోజులు మాత్రమే, పెద్దగా మీరేం భయపడకండి, 5 రోజులు పొద్దున పూట 6 గంటల సమయంలో స్నానాలు పూజ చేసుకొని పూజ చేసేసుకొని ఈ యొక్క ధూపం వేసే నీళ్ళంతా సాయంకాలం దీపారాధన చేసుకున్నాం, చక్కగా ధూపదీప నైవేద్యాలు దేవుడు చేసుకున్నాక ఈ ధూపం ఇల్లంతా వేయండి. ఒక 5 రోజులు కంటిన్యూగా ఈ ధూపాన్ని వేయండి. ప్రతినిత్యం ప్రతిరోజు ఏంటంటే సాయంకాలం ధూపం వేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే మీకు ఎటువంటి దోషము దరిచేరవు, ఎటువంటి కష్టము రావు. ఈ విషయాన్ని మీ అందరికీ తెలియాలని ఈ యూట్యూబ్ ద్వారా పెడుతున్నాను. ఈ విషయాన్ని తెలుసుకొని భయాలన్నింటినీ పారద్రోలి బయటికి వెళ్ళగొట్టి భయాలని మీరు సుఖంగా సంతోషంగా నిద్రపోండి. ఈ గబ్బిలం వచ్చిందని, అది వచ్చిందని, ఇది వచ్చిందని బాధపడాల్సిన అవసరం లేదు. చివరిగా ఇంకో విషయం, ఎటువంటి దోషం ఉన్నా మీకోసం చెప్తున్నా విశేషాన్ని, ఒక అరిటాకు తెచ్చుకొని దాని నిండా కళ్ళు ఉప్పు అంటే దొడ్డు ఉప్పు ఉంటుంది, దాంట్లో పొయ్యండి. ఇంటి ముందు నిల్చొని ఏదైతే ఆ కళ్ళు ఉప్పు ఉందో దాని మధ్యలో ఇంత హార్తి కర్పూరం తీసుకొని వేసి
దాన్ని అంటించేసి ఇల్లుని 13 సార్లు ఉల్టా యాంటీ క్లాక్ వైజ్గా దిగదూడ్చి ఎక్కడైనా జనాలు తిరగనటువంటి ప్రదేశంలో ఎక్కడ జనాలు ఉండరో అక్కడ తీసుకెళ్ళి పారేసిరండి, చెరువులు వేసిరండి, ఇంటికి వచ్చాక కాళ్ళు చేతులు కడుక్కోండి. ఇలాంటివి చేస్తుంటే మీకు ఎటువంటి దోషం రాదు, మిమ్మల్ని ఏది ఇబ్బంది పెట్టదు. ఏ ఇబ్బంది ఉన్నా, ఇంట్లో కష్టం ఉందండి, నెగిటివ్ ఉందండి, డబ్బు నిలవట్లేదండి, ఇంట్లో ఆరోగ్య సమస్యలకే డబ్బంతా ఖర్చు అయిపోతుందండి, ఇలా అనేక పిల్లలు చదువుకోవట్లేదు, ఎన్ని సమస్యలున్నా ఇటువంటి క్రియలు చేయడం వల్ల ఇంటి మీద ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్స్ వెళ్ళిపోయినప్పుడు మీరు సంతోషంగా ఉండగలుగుతారు. నమస్తే. ఈ క్రియను చేసుకొని సంతృప్తిగా మీరు ఏం జరుగుతున్నది, ఇంట్లో ప్రశాంతంగా ఉన్నారా లేదా అనేది నాకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. మీ సత్యసాయి.